ओम नमस्ते नेनु डॉक्टर वेंकटाचागंटी प्रेसिडेंट वेदास वर्ल्ड इंक मन पितरुलु अन्न विषयं मनं चेप्पुकुंटू वस्तुन्नाम यजुर्वेद मंत्रालु रेंडव अध्यायमु 31वा मंत्रमु 32वा मंत्रम अयिन तर्वात इप्पुडु 33वा मंत्रानिकि वेद्दां 32वा मंत्रंलो मनमु 31वा मंत्रंलो फस्ट पितरुलु अंटे एवरु अंटे రక్షించు వాళ్ళు తల్లి తండ్రి మొదలైన వారు ఇక్కడ ఉండేవాళ్ళు భూమి మీద ఉండేవాళ్ళనే పితరులు అనాలని చెప్పి స్పష్టంగా మంత్రం చెప్పింది. తర్వాత వాళ్ళు ఏమేమి లక్షణాలు కలిగి ఉంటారంటే రసాయ అంటే రసాయ అంటే అది ఇప్పుడు రసహ రసహ అంటే మనకి పాదరసము ఇటువంటి రసాయనాల గురించి బాగా తెలిసిన వాళ్ళని రసాయ అంటే ఇక్కడ రసాయ అనేది చతుర్థి విభక్తిలోకి వచ్చింది అంటే పితరహ రసాయ అంటే ఆ పితరులకు మేము నమస్కారం నమః వః పితరః రసాయ అంటే మనం ఆ పితరులను వః అంటే వాళ్ళని ఎవరిని పితరులని ఎందుకు నమస్కారం చేస్తున్నాము ఎందుకు వాళ్ళని ఆదరిస్తున్నాము వాళ్ళకి ఎందుకు అన్నం పెడుతున్నాము వాళ్ళకి ఎందుకు మనము మన యొక్క గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాము వాళ్ళకి వస్త్రాలు అవి ఇచ్చి ఎందుకు సత్కరిస్తున్నాము అంటే రసాయ రసముల కొరకు వాళ్ళు రకరకాల కెమికల్స్ తయారు చేయగలుగుతారు వాళ్ళు మనకు కావాల్సినవి ఇవ్వగలుగుతారు శోషాయ శుష్కింప చేయకుండా ఉండేందుకు కొన్ని లక్షణాలని కలిగి ఉంటారు దుఃఖాలను దూరం కూడా చేస్తారు ఘోరాయ భయాల్ని దూరం చేస్తారు జీవాయ ప్రాణాలని రక్షిస్తారు ఇలాంటి వాళ్ళందరూ కాబట్టి పితరులు అని మనం చెప్పుకోవడం జరిగింది ఆ మంత్రంలో అందుకనే మనము పితృయజ్ఞం చేయటం అంటే ఏమిటంటే వాళ్ళందరినీ గౌరవించడం సత్కరించడము వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటము ఎందుకంటే వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి ఆ యొక్క శాస్త్రాల జ్ఞానాన్ని సంపాదిస్తారు వాళ్ళకంటూ వాళ్ళు ఏం సంపాదించుకునే పరిస్థితిలో ఉండరు అలాంటి వాళ్ళని పిలిచి గౌరవించి వాళ్ళకి సత్కారం చేస్తే అప్పుడు మనకి మేలు జరుగుతుంది వాళ్ళు మనకి కావాల్సిన విద్యని జ్ఞానాన్ని అందిస్తారు మనకి సో అలా చేసే అమెరికా చాలా పెద్ద దేశం అవునండి జ్ఞానుల్ని ఎక్కడెక్కడో పిలిపించారు ఐన్స్టీన్ని జర్మనీ నుంచి పిలిపించుకొని అమెరికాలో వాళ్ళు ఉంచుకున్నారు అలా చేశారు అలా రకరకాల సైంటిస్ట్ని పిలిపించారు అందుకని ఈ దేశంలో H1 visa అంటే ఏంటి బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు పనిచేయగల వాళ్ళని వేరే దేశాలను తెప్పించుకొని ఈ దేశంలో వాళ్ళు పని చేయించుకొని వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సత్కారాలు అవి చేసి అటు ఈ దేశాన్ని బాగు చేసుకున్నారు మీరు అట్లనే మనం కూడా చేయాలి సో అదే ఆ మంత్రం చెప్పి దానే పితృయజ్ఞము అంటారు సరే ఈ పితరులు ఇంకా ఎవరు అసలు ఇంకెవరిని మనం పితరులు అనొచ్చు అన్నది 33వ మంత్రంలో ఉంది అది చెప్పుకున్నాను ఇది మనము రక్షించేవాడు కనువాడు తండ్రి ఇట్లా మనము పితరుల్ని పితృ అంటే అర్థం చెప్పుకున్నాం మనం పితరహ అంటే పితృవంశీయాహ తండ్రి మొదలైన వారు అని కూడా చెప్పుకున్నాం సో ఇప్పుడు ఇంకా పితరులు అంటే ఎవరు అన్నది చూద్దాం ఒకసారి ఇది 33వ మంత్రము 2వ అధ్యాయం యజుర్వేదం ఆదత్త ఆదత్త పితరో గర్భం కుమారం పుష్కరస్రజం యతేహ పురుషో అసత్ ఇక్కడ విడదీస్తే ఆ దత్త పితరః గర్భం కుమారం పుష్కరస్రజం అంటే పుష్కర ప్లస్ రజం యథా ఇహ పురుషః అసత్ చాలా సింపుల్ మంత్రము స్ట్రైట్ ఫార్వర్డ్ మంత్రం బాహుగా ఆదత్త అంటే బాహుగా స్వీకరించండి ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాము పితరహ పితరులను ఉద్దేశించి చెప్తున్నాం స్వీకరించండి ఎవరిని కుమారం అంటే పిల్లల్ని ఎవరైతే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎడ్యుకేషన్కి వస్తారో వాళ్ళని పుష్కర స్రజం అంటే పుష్కరమాలలు ధరించి మీ దగ్గరకు వస్తారో బ్రహ్మచారులు వాళ్ళని గర్భం అంటే గర్భాన్ని ఎలా అయితే మనము రక్షిస్తామో ఎందుకంటే పితర శబ్దమే రక్షణ సో గర్భాన్ని ఎట్లా రక్షిస్తామో ఎట్లయితే రక్షించమని చెప్తామో అలా వాళ్ళని రక్షిస్తూ వాళ్ళకి విద్యాభ్యాసంని ఇవ్వాలన్నమాట యథా ఇహ ఎలా అయితే ఇక్కడ పురుష అసత్ అంటే పూర్ణ పురుషుడై అంటే తను సంపూర్ణ జ్ఞానాన్ని పొంది బలాన్ని పొంది చక్కటి తేజస్సును పొంది విద్యాభ్యాసం ముగించుకొని బయటకు వస్తాడో అలా అప్పటిదాకా రక్షించి అతన్ని పంపించండి మా యొక్క వంశానికి అతను ఒక మూల పురుషుడు అవుతాడు అని ఈ మంత్రం చెప్తోంది అంటే మనం అందరం కూడా ఆచార్యుల్ని కూడా పితరహ అనాలి కాబట్టి ఆచార్యులు వారిని సత్కరించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది పితరులను సత్కరించడం అవుతుందన్నమాట సో ఇప్పుడు ఆచార్యుడు కూడా పితరుడికి వస్తాడు
అలా తల్లిదండ్రులు పితరుల కిందే వస్తారు. ఇంకా మనం చెప్పుకున్న నిన్న ఏ ఏ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, ఏ ఏ జ్ఞానాన్ని మనకు అందించగల వాళ్ళు పితరుల కింద వస్తారు. సో ఇలా పితర శబ్దానికి, పితృయజ్ఞానికి ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారు, ఏ ఏ లక్షణాలు కలిగి ఉంటారో, ఆ లక్షణాలు కలిగిన వాళ్ళని మనం ఎట్లా మనం వాళ్ళని పిలిచి సత్కరించి యథాయోగ్యంగా మనం ఉపయోగం పొందాలో ఈ మంత్రాల్లో చెప్పబడుతున్నారు. మళ్ళీ ఇంకో మంత్రంతో కలుద్దాము, ఉంటారండి. ఓ